షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా డాక్టర్ వినీల ట్వంటీ వన్ డేస్ డయాబెటీస్ డైట్తో కంట్రోల్ చేసుకోండి నమస్తే రమగారు నమస్తే రమగారు ఏదన్నా ఒక విషయం ఉంది ఒక ఇష్యూ ఉందనుకుందాం దాని మీద ఇప్పుడు నాకు అవగాహన లేదు ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకోవాలి మీలాంటి వాళ్ళను లేదో అమ్మనో అత్తయ్యనో అట్లా కదా కానీ కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసండి మన సర్కిల్లో ఎంతమంది అయితే ఉంటారో కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళలో ఎవరితో అయితే మనం రెగ్యులర్గా టచ్లో ఉంటామో వాళ్ళందరినీ అడిగేయటం ఇది పలానది జరిగింది నేనేం చేయాలి నేనొకటి చెప్తాను మీరు ఒకటి చెప్తారు ఇంకొకరు ఇంకొకటి చెప్తారు అసలు పాటించే వాళ్ళకి ఎంత కన్ఫ్యూజన్ తెలుసండి ఏది వినాలి ఏది కరెక్ట్ ఇది కొంచెం అది కొంచెం అది కొంచెం ఇది కొంచెం తీసుకోవటమే ఎక్కడ పూర్తి అవ్వదు పోనీ తీసుకుంటే తీసుకున్నారు దానివల్ల టెన్షన్ డెవలప్ అవుతుంది కదా ఏది పూర్తిగా తీసుకోలేదు నువ్వు చెప్పిన దానికి నేను ఇంకా యాడ్ చేస్తాను చూడు చెప్పండి ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా పెడతారు జయ మాకు ఇలా ఉంది ప్రాబ్లము ఎవరైనా చెప్పండి అని తలా ఒకటి చెప్తారు ఫేస్బుక్ గ్రూప్స్ లో ఎంత మంది ఎన్ని ఆన్సర్లు ఇస్తారో ఏది తీసుకుంటామండి అందులో నుంచి ఏది ఫాలో అవ్వాలి మనం ఆ విచక్షణ ఎట్లా వస్తుంది కదా పోనీ వాళ్ళకైనా పైన ఎవరో కొంతమంది పెడతారా కాంట్రడీగా ఏమనాలంటే దాన్ని కాంట్రవర్సీ లాగా వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు ఇంకొకటి చెప్తారు వాళ్ళు ఏదో చెప్పారు కదా చేసుకుంటారులే అని ఊరుకోరు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పేస్తారు అడుగుతున్నారు కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు వీళ్ళేమో ఏది తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతారు అడిగిందానికి ఫలితం ఏదండి కదా ఫలితం ఉంటుంది ఒక్క క్వశ్చన్ ఇప్పుడు ఎవరినో నిన్ను అడగలుచుకుంటే నిన్ను అడిగి నీ మీదే ఉండాలి అలా ఉండట్లేదు రమ్మగారు అనుమానం నేను చెప్పింది కరెక్టో కాదు పక్కన వాళ్ళు ఇంకా ఏదైనా చెప్తారేమో కొత్త పాయింట్స్ యాడ్ అవుతాయేమో ఈ యాడిషన్ పోసేది చాలా మీ దగ్గరికి చాలా కేసెస్ వస్తున్నాయి అలా వస్తాయి జయ ఇలా పది మందిని అడిగి పది రకాలు విని ఏది చెయ్యాలో తెలియక అన్నీ చేసి కన్ఫ్యూజ్ అయ్యి చివరికి అనారోగ్యాల పాలైపోతున్న వాళ్ళు కూడా వస్తున్నారు మా దగ్గరికి అనారోగ్యాలు కూడా అనారోగ్యం కూడా పెద్ద ఎలాంటి విచిత్రమైన కేసు అంటే ఇది ఇంట్లో ఎవరో చనిపోయారు చనిపోతే ఆ మైల ఎలా పట్టాలి మైల శుద్ధి ఎలా చేసుకోవాలి అనే దాని మీద ఆ అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళని ఎవరినో అడిగింది వాళ్ళు ఏవో కొన్ని చెప్పారు మరి ఏదో చూస్తుంటే యథాలాపంగా యూట్యూబ్లో ఏదో కనపడింది ఎవరో పెద్ద ఆయన చెప్పారు బాగుందని అది చూడడం మొదలు పెడితే దాని కింద వస్తాయిగా రికమెండేషన్స్ తలా ఒకటి చెప్పారు అదే ఇలా చేయకపోతే కుదరదని అలాగే చేయాలని లేకపోతే కీడని కొడుతుందని రకరకాలు ఉన్నాయి అందులో మరి సహజంగా ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు చెప్తారు కదా చుట్టాలు చెప్పింది ఒకటి మీకు ఇవన్నీ ఉండవు కదా అంటారు ఒక ఒక ఆవిడ తెలిసిన ఆవిడే ఈ మొత్తం మీద కన్ఫ్యూజ్ అయ్యి 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 అమ్మాయి కొన్ని చేసి కొన్ని చేయక ఆ కీడేదో ఉండిపోతుందని మెల్లిగా భయానికి లోనయ్యి అమ్మాయి ప్రతిదీ కీడుగా భావించి చివరికి మహి మహిళా ఇష్యూ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏది మృతా సంవచ్చం దగ్గర మొదలుపెట్టి పీరియడ్ ఇష్యూని కూడా అలాగే తీసుకుని అవి చూస్తుంటే పీరియడ్స్లో శుద్ధి చేసుకోవడం గురించి కూడా ఉన్నాయి వీడియోలు కొన్ని పూరిట్ శుద్ధి ఆ తర్వాత ఏమో పీరియడ్స్లో శుద్ధి చేసుకోవటం ఎట్లా శుద్ధి పాటించకపోతే ఏమవుతుంది అవి కూడా అంది క్రమంగా దాన్ని డెవలప్ చేసి ఓసీడీ కింద డెవలప్ అయ్యి ఓ మూడు నెలల నుంచి ప్రత్యక్ష నరకం చూస్తుంది అమ్మాయి ఓ దీనికి మొదలు ఎక్కడొచ్చిందంటే అక్కడొచ్చింది నేనేమన్నానంటే నువ్వు అవన్నీ ఎందుకు చూస్తావు మీ ఇళ్లలో ఏం పాటిస్తారో అది కదా నువ్వు పాటించాలి అంతేగా మీరు ఆ మాట చెప్పిన వీడియోని ఇప్పుడే చూశానండి అని చెప్పింది ఈ లోపల అమ్మాయికి భయము టెన్షను యాంగ్జైటీ ఎన్ని రకాలు వచ్చేసినాయో అందులోంచి బయటపడలేక పాపం ఏడ్చిపోతుందమ్మా చిన్నపిల్ల కానీ కాదు రమ్మగారు మనం మాత్రం మీరు ఏ విషయం గురించి మాట్లాడినా మీ పెద్దవాళ్ళు మీ ఇంట్లో ముందు పెళ్ళైన అమ్మాయి అయితే ఇంట్లో పెళ్ళికాన అమ్మాయి అయితే తల్లి తండ్రి వీళ్ళు ఏం చెప్తే అది వినండి అమ్మాయి ఎవరిని ఫాలో అవద్దు అని చెప్తారు కదా పదే పదే ఈ అమ్మాయి పట్టించుకోకూడదు శాస్త్రం కూడా లేదు శాస్త్రం లేదు గడదు గుడ్డు లేదు నేను చెప్తున్నా కదా ఓన్లీ ఇంట్లో వాళ్ళు నీకు ఎప్పుడైనా శాస్త్రం ఒకటి చెప్పిందంటే మనకి నలుగురు మంది పెద్దవాళ్ళు ఉన్నారు నలుగురు ఒకే శాస్త్రం చెప్పడం విన్నావా నువ్వు వినవు ఎందుకంటే దేశాచారాలు ఉంటాయి ఇప్పుడు మనది కృష్ణా జిల్లా మన దగ్గర కొన్ని పద్ధతులు కొన్ని కొంచెం తేడా ఉంటాయి అవునా మరి గుంటూరు జిల్లా వాళ్ళవి వాళ్ళ గోదావరి జిల్లాల వాళ్ళవి వాళ్ళ కాకినాడ వాళ్ళు అమలాపురం ఆ వైపు ఉన్న వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళకు వాళ్ళవి వీళ్ళు కాకుండా మళ్ళీ ఉత్తరాంధ్ర వైపు ఉన్న వాళ్ళు వాళ్ళ పద్ధతి మన మన వాళ్ళే మన సేమ్ కాస్ట్ సేమ్ మన లాంటి వాళ్లే కూడా ఆ ఊళ్ళల్లో వేరే పద్ధతులు ఉంటాయి అవునండి అవును ఉంటాయా మరి ఏమి శాస్త్రం ఒకేలాగా ఎందుకు లేదు ఎందుకు లేదమ్మా అందరికీ మొత్తం సార్వజనీనంగా ఉండే విషయం ఏంటో తెలుసా భగవంతుడు భక్తి ఈ రెండే అంతే మళ్ళీ భక్తిలో వంద వేల రకాలు ఉంటాయి భగవంతుడు అనేవాడు ఒక సుపీరియర్ థింగ్ అన్నది మాత్రమే కామన్ మనకి మిగిలినవన్నీ వేరే వేరే ఉంటాయి ఎందుకు వచ్చిన శాస్త్రాలమ్మా నిన్ను శాస్త్రం జీవితం హాయిగా పోయేందుకు నీకు అది సహాయం చేయాలి వెన్ను దన్నుగా ఉండాలి అంతేగాని నీ వెన్నులో బాకులు గుచ్చకూడదు అది నడిపించాలి కదా నేను నడిపించాలి ఇప్పుడు మనం ఏదో చెప్తాం మాఘమాసం ఇది చెప్పాం చేసుకో కుదిరితే లేకపోతే దండం పెట్టుకో అని చెప్తున్నాం కదా అవును అవును ఇదే చెయ్యాలని చెప్పట్లేదు చెప్పకూడదు కూడా అసలు అది ఎవరు చెప్పకూడదు వీళ్ళు ఇప్పుడు కొంతమంది ఒక్కోళ్ళు ఒక్కో రకంగా తీసుకుంటారు పితృదేవతలకి తర్పణాలు విడవాలంటే చిన్నపిల్లలు కూడా మేము విడుస్తామంటారు ఉంటారు పితృదేవతలకి తర్పణాలు ఇది ప్రత్యేకంగా ఈ వీళ్ళు అని చెప్పబడి ఉన్నది అందరినీ చేయమని కాదు కదా మరి మా పితృదేవతలకి అని అడిగాడు మన ఒక అబ్బాయి ఎవరు వాళ్ళ తాతగారు అంటే ఇష్టం మా నాన్న చేయడు నేను చేస్తానంటాడు నువ్వు చేస్తే నాయన మీ ఉన్నారు కదా ఆయనే చేయాలంట ఆయన చేయడండి చేయకపోతే ఆయనతో నచ్చ చెప్పి మరి మా తాతకి నీళ్ళు అంటుంటాడు అబ్బాయి ఒక్కళ్ళు ఒక్కోళ్ళ ఫలితాలు ఉండవు ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి దండం పెట్టుకోవాలి తాత పేరుతో ఇంకా అబ్బాయిని సాటిస్ఫై చేయడానికి ఓ పని చేయన మీ తాతగారి పేరుతో ఎక్కడైనా అనాశారణాలు లేని భోజనం పెట్టు ఎవరికైనా బ్రాహ్మణకి ఏమైనా మోయినివ్వునైనా అని చెప్పి మరి వాళ్ళని సాటిస్ఫై చేయటం కోసం అంతే అంతే అందుకంటే చేసేదేం లేదు జీవితాన్ని కాంప్లికేటెడ్ చేసుకోకూడదు మనం ఎవరినైనా ఫాలో అవదలుచుకుంటే ఒక్కళ్ళని ఫాలో అవ్వాలి ఇప్పుడు నువ్వు అందరినీ విను ప్రతి వాళ్ళ విను అందరినీ చూడు అందరితోటి మాట్లాడు కానీ నీకు ప్రత్యేకంగా ప్రశ్న ఉన్నప్పుడు దానికి ఒక సమాధానం ఒక్కళ్ళ దగ్గర తీసుకోవాలి నువ్వు గూగుల్ చేస్తావు యూట్యూబ్లో చూస్తావు ఫేస్బుక్లో చూస్తావు పక్కింటిని అడుగుతావు స్కూల్లో కొలిగి నడుగుతావు మీ మేనత్త మేనమా భార్య ఉంటారు వాళ్ళు ఒకళ్ళు చెప్తారు ఈ అన్నింటినీ క్రోడీకరించుకుని చేయగలవా అత్తవారి తరపు అమ్మవారి తరపు అమ్మ తరపు నాన్న తరపు ఎన్ని ఉన్నాయో తెలుసారమ్మగారు ఎంతమందిని అడిగి 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 అసలు విషయం మీద విరక్తి వచ్చేస్తుంది విరక్తి వస్తుంది లేకపోతే టెన్షన్ వస్తుంది టెన్షన్ టెన్షన్ అనవసరమైన టెన్షన్లకి వెళ్ళొద్దమ్మా నేను ఏమన్నా తప్పు చేశాను అందువల్లే ఇలా జరిగింది ఏదన్నా చిన్నది జరిగితే అదే రీజన్ అనుకుంటున్నా పంచాంగం దగ్గర పెట్టుకోండి పంచాంగంలో చూసుకుని చేసుకోవచ్చు కనీసం చేసుకోవచ్చుగా ఇక నువ్వు ఎవరిని అడగక్కర్లా తాపిగా పంచాంగాన్ని నిదానంగా తిరిగేసి ప్రయాణానికి ఆనందాది యోగాలు అవి రాస్తారు నువ్వు దాన్నే ఫాలో అయిపోవు సరిపోతుంది లేదా ఎవరినా ఏ పెద్దకై నాబొట్టు పెద్దకే కాదు నాకు అంత బాగా తెలియదు ఇంకా ఇంతకంటే పెద్దలు ఎవరిన ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని ఈ ఈ విషయాలకు ఏం చేయాలి అనేది కనుక్కో అమ్మాయి పాపాయి మెచ్యూర్ అయింది ఏం చేయాలో తెలీదు ఎవరో అంటే ఒక విధానం చెప్తారు వాళ్ళది ఒక కమ్యూనిటీ మనదొక కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీ మనం ఎలా చేస్తాం ఆఖరికి సూత్రాల్లో పూసలు ఎలా గుచ్చుకోవాలో కూడా లోనూ యూట్యూబ్ లోనూ సోషల్ మీడియాలో సూత్రాల్లో ఎన్ని పూసలు గుచ్చుకోవాలి అదో సిద్ధాంతం మీ ఇంట్లో ఏం చేస్తారో అది కదా చెయ్యాలి అంతే కదా ఇన్ని పూసలు గుచ్చాలి ఇన్ని అవి చేయాలి అవి ఏమి నియమాలు కావమ్మా ప్రాంతాచారాలు దేశాచారాలు ఇళ్లల్లో ఉండే పద్ధతులు మీ అత్తగారికి నచ్చుతుంది నచ్చదు మీ అత్తారింట్లో లేదు నువ్వు చేయకూడదు అవి ఇంతలో ఉండమ్మా ఇలా ప్రపంచం మీదకి వెళ్ళి అవన్నీ తీసుకుని వాటితోటి టెన్షన్ఫుల్గా చేసేసుకునే జీవితం ఏం చేయాలో తెలియక వాళ్ళకి టెన్షన్ వాళ్ళతో ఉన్న ఫ్యామిలీ ఏమైపోతుందమ్మా చచ్చిపోతారు వాళ్ళు పాప అమ్మాయి ఎంత బాధపడుతుందో అబ్బా ఈ అమ్మాయి ఈ బాధపడే అమ్మాయి ఇవి కాకుండా ఇట్లాంటివి కొన్ని కొన్ని రకాలు నాకు ఎవరో అడిగారు పుణ్యపూసలు ఎన్ని గుచ్చుకోవాలి అని అంటే పుణ్యపూసలు అంటే ఏమిటో తెలియదు నాకు ఆ ఊళ్ళలో నల్ల పూసలు నల్ల అంటారట అంటే నాకు తెలీదు అని పెట్టాను నాకు తెలీదు అదేమిటోను అని అదేనండి బ్లాక్ బీడ్స్ సూత్రాల్లో వేసుకుంటాం మీ ఇంట్లో ఎలా వేసుకుంటారు అలా వేసుకోండి నేను మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాను నన్ను ఫాలో అవద్దమా నాకు కూడా తెలీదు నేను కూడా మా పెద్దవాళ్ళని ఫాలో అవుతాను నాకు తెలియదు అదే పుణ్యపూసులు అంటే మనకు తెలియదు నేను ఇప్పుడు తెలీదు ఆ ప్రాంతాల్లో అంటారు ఆ ప్రాంతాల్లో అంటారు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలుసా జయ అందులో అందరు పదహారు రోజుల పండుగ రోజున పెద్దవాళ్ళు ఐదు ఆరుగురు పది మంది చేరతారా అందరు సూత్రాల్లోంచి ఒక తాడుని ఒక దారాన్ని తీసిచ్చి ఆ పిల్లకి వేస్తారు ఒక పూస ఇస్తారని తెలుసు నాకు పూస ఇస్తారని నువ్వు చెప్తున్నావు ఒక పోగు తీయాలని ఒక ఆవిడ చెప్తున్నారు కాసులు తీసి ఇవ్వాలని ఇంకొక ఆవిడ చెప్తున్నారు నాకు ఈ మూడు తెలీదు మూడు తెలీదా ఓకే ఆవిడలు చెప్పడం వల్ల ఇవన్నీ తెలుసు అందులో నువ్వు ఒక ఆవిడవే అమ్మాయికి బలి కట్టేటప్పుడు మార్చేటప్పుడు అందరు పెద్దవాళ్ళు ముత్తైదులు అందరూ కూడా ఒక ఇస్తారు అది వేసి కడతారని విన్నాను తెలుసండి మాకు చేస్తారు మా ఇంట్లో అలా చేయరు నాకు తెలీదు ఇప్పుడు ఇవన్నీ ఎలా అంతే కదా ఎవరో చెప్తే అది చేయపోతే కొంత కొంపమనిపోతుంది అనుకుంటే నోములు వ్రతాలు ఆ పూజలు ఈ పూజలు ఫేస్బుక్లోను యూట్యూబ్లోను భక్తి పుస్తకాల్లోనూ సీమా తర్వాత మ్యాగజైన్స్లో న్యూస్ పేపర్లలో చూసి అవి మొదలు పెట్టడం కాంప్లికేటెడ్గా అయిపోతుంది ఏం చేయాలో తెలుగు ఎలా చేయాలో ఏమో వాళ్ళు చేస్తే ఏంటో చేయపోతే ఏదన్నా తప్పేమో అన్నీ ప్రశ్నలే నలభై రోజులు చేయాలని పెట్టుకున్నానండి మధ్యలో పీరియడ్ వచ్చింది ఏం చేయాలి అది ఇప్పుడు ఫేస్బుక్లో అడుగుతారు ఫేస్బుక్లో అడితే అక్కయ్య ఒక్కొక్క ఆన్సర్ చెప్తుంది కదా ఒక్క ఏమో కాదండి నలభై ఏ ఆడవాళ్ళు నలభై రోజులు చేయగలుగుతారమ్మా నాకు ఎంత అరికాలి అంటే ఎంతకెక్కిందంటే అసలు ఆడాళ్ల వల్ల అవుతుందమ్మా నలభై రోజులు అసలు ఎలా సాధ్యం మగవాళ్ళ కుదురుతుంది వాళ్ళకి పీరియడ్స్ లేవు మనకు అది జచ్చింది కదా గోల నాకెంత విసుగు పుట్టిందంటే నిజంగా చేయపోతే కుదరదండి కుదరపోతే పాపము నెత్తడి చేస్తుంది ఏమిటి పాపమా ఎక్కడి నుంచి అప్పుడు ఏం చేయాలి అసలు ఏం చేయాలి అందుకని నేను ట్వంటీ వన్ డేస్ చెప్తా జయ ప్లాండ్ గా చేసుకోండి ఇరవై ఒక్క రోజులు పెట్టుకోండి నా మటుకు నేను చేసేదే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సరే రమ్మగారు ట్వంటీ వన్ డేస్ అన్నారు ఏదో అనర్థం వచ్చి పడింది అప్పుడేం చేస్తాం అప్పుడు ఏం చేస్తాం నిజంగా పనిష్మెంట్ ఉంటుందా రమ్మగారు చెప్పండి ట్వంటీ వన్ డేస్కే వద్దాం చేయలేకపోయి ఎవరో చనిపోవటము మనకే అనారోగ్యము వేరే అనారోగ్యం అనుకుందాం అప్పుడు క్వశ్చన్ ఉంది అంటే మళ్ళీ మొదలు పెట్టాలా లేకపోతే ఎక్కడి నుంచి ఆపేమో అక్కడి నుంచి అసలు నిజంగా భగవంతుడు మనం చేయాలనుకున్నాము ఒక ఇరవై ఒక్క రోజులు అనుకున్నాం చేయలేకపోయాం దేవుడు పనిష్మెంట్ ఇస్తాడండి నాకు కూడా తెలియదు ఎప్పుడైనా వెళ్ళి కనుక్కో వెళ్ళి కనుక్కురావాలమ్మా ఎవరైనా సరే కదా వీళ్ళు ఎవరైనా వెళ్ళి కనుక్కొచ్చారేమో కనుక్కోండి అది కదా శాస్త్రార్థం ఏది చెప్పారు ఇది ఒక మండల నియమం పెట్టుకుంటే మండల నియమం పెట్టుకున్నాం ఆ మండలం చేయి మగవాళ్ళు చేస్తారు ఆడవాళ్ళకి మండల నియమాలు కుదర లేవు కుదరదు కుదరదు నలభై వారాలు చేద్దామని మనం పెట్టుకున్న నలభై వారాలు పెట్టుకుంటే మధ్యలో ఒకసారో రెండుసార్లు బ్రేక్ రానే వస్తుంది మళ్ళీ మొదలు పెట్టవలసిన అవసరం అయితే లేదు ఎక్కడ ఆపామో అక్కడ మొదలు పెట్టాను మీరు ప్రధానమైనది ఏంటంటే ఏదో ఒక నియమం పెట్టుకుని ఏదో ఒక గురి ఒక్క పెద్దవాళ్ళు ఒక్క వరి మనిషిని పెట్టుకుని ఒక్క పుస్తకం దాన్నే ఫాలో అవ్వండి ఒక పెద్దవారు కానీ ఒక పుస్తకం కానీ ఒక వ్యక్తి కానీ బయట వ్యక్తులు అంతే అంతే గురువు గారు కానీ అంతే తప్ప ఇట్లా ఇంతమంది గురువుల్ని ప్రతి వాళ్ళని గురువుగా భావించకండి వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళకు కూడా ఇలాగే చోట గాలిపోగేసినవే తప్పిస్తే అంతకంటే పెద్ద మ్యాటర్ ఎవరి దగ్గర ఉండదు నిర్ణయ సింధు ధర్మసింధు లాంటి పుస్తకాలు ఫాలో అయ్యే చాలా పెద్దవారు అది కూడా యజ్ఞం హోమం ఆ వ్యవహారాల్లో మనం ఇలా తేపతేప పూట పూట చేసే రకరకాల కొత్త కొత్త వ్యవహారాలకి దానికి ఏం పెద్ద సమాధానాలు ఉండవు ఇప్పుడు జాతా శౌచం మృతాశచం ఇవి ఇంపార్టెంట్ కదా ఎవరైనా పోయినప్పుడు ఎవరైనా చంటి పిల్లలు పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు లేదా మనం పీరియడ్స్లో ఈ నాలుగు విషయాలకి మీ మీ కమ్యూనిటీస్లో ఏం పాటిస్తారో అది మా ఎలా పాటించాలో దాన్ని మాత్రమే తెలుసుకోండి అంతే అదొక్కటే చేయండి దానికి మీకు సమాధానం సోషల్ మీడియాలో దొరకదమ్మా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న యూట్యూబ్లో రోజు మీకు కనపడే పెద్దకైనా అయినప్పటికీ నేను కూడా అదే చెప్తాను నేను యూట్యూబ్ని ఫాలో గాను సోషల్ మీడియాని ఫాలో మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగాలి రైట్ దీనికి వీటికి మాత్రం మీరు ఏం చేయాలి మీ ఫ్యామిలీస్లో ఉన్న పెద్దవాళ్ళను లేకపోతే వాళ్ళతోటి పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేకపోతే మన కమ్యూనిటీలోనే ఎవరైనా ఒక పెద్దవారిని ఒకళ్ళని గురిగా పెట్టుకుని వాళ్ళని అడిగి వాళ్ళు తెలియదే తెలీదే అన్నారనుకో ఎవరైనా కరుకు నువ్వే చెప్పని వాళ్ళతో చెప్పించుకోండి నువ్వు అప్పుడు అలా చేసి ఉంటావు కదా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారో అది తప్ప రెండోది పాటించద్దు మీకు భయం లేకుండా ఉంటుందమ్మా కదా ఎప్పుడు చెప్పారు కృష్ణ పరమాత్మ ఎన్నిసార్లు చెప్పాడు మనం ఎన్ని వందల సార్లు చెప్పుకున్నాం పాపం ఆయన ఒక్కసారే చెప్పాడు భగవద్గీతలు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ నీ ధర్మంలో నువ్వు నిలబడటం నీకు మంచిది పరధర్మానికి వెళ్ళావా అది ఎప్పుడూ నీకు భయావహమే భయాన్నే కలిగిస్తుంది నీకు ఆందోళనే కలిగిస్తుంది తప్పిస్తే నువ్వు నెరవేరుస్తున్న ఈ ధర్మం ఏదైతే ఉందో అది నిన్ను నిలబెట్టాలి నీకు వెన్నుదన్నుగా ఉండాలి అమ్మ నాన్న ఎలాగో ధర్మం అలాగా దాన్ని ఆనుకున్నుంచో వాళ్ళ మా ధైర్యంగా మనం ఇప్పుడు మన వెనకాల ఒక పెద్ద మనిషి నుంచున్నాడు మన నాన్న అయితే ఆనుకుంటాం యాభై ఏళ్ళు వచ్చింది నేనైనా ఇరవై ఏళ్ళు అయినాను అంతే అంతేనా మన నాన్న అయితే ఎవరైనా కొత్త మనిషి అయితే మనం అట్లా ఆనుకోగలమా వాళ్ళని వాళ్ళని గావలిచ్చుకుని ఏడవగలమా మనం అది చేయలేము మన నాన్న అయితే మనకు ధైర్యంగా ఉంటుంది నాన్న మన వెనకాలన్నాడన్న దిలాస ఉంటుంది ధర్మం అలాంటి దిలాసా ఇవ్వాలి భయాన్ని కలిగించకూడదు అది కాంప్లికేటెడ్గా అయ్యి అనారోగ్యాల్లోకి మెంటల్ టెన్షన్లోకి ఒత్తిడిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళకూడదమ్మా కాబట్టి స్వధర్మ నిధనం ఎలా చేయాలో దాని మీద ఆలోచించండి దానికోసం మీరు ప్రతి వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు మానవ సంబంధాలు మంచివి ఉంచుకోండి అమ్మా నాన్న అందరికీ ఉండరు కజిన్స్ ఉంటారు మన వాళ్ళే ఉంటారు చుట్టాలు పక్కాలు ఉంటారు వాళ్ళల్లో కొంతమంది పెద్దవాళ్ళతోటైనా మంచి సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేయండి సోషల్ మీడియాలో మనం ఎందరితోటో ఫ్రెండ్షిప్లు చేస్తున్నాం వాళ్ళలో మన వాళ్ళని కూడా ఉంచుకోండి కొంతమంది అప్పుడు మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మనం చేయవలసిన ఆచరించవలసిన ధర్మం ఏదైతే ఉందో వాళ్ళదిని కనుక్కోద్దాం అంతే హాయిగా ఉందాం ధైర్యంగా అనవసరంగా భయాలు ఆందోళనకి గురి కావద్దు తప్పకుండా నమస్తే నమస్తే